ఎవడన్నా అడ్రస్ ఉన్నా కొడుకులు ఉన్నారా అక్కడ? ఆడెప్పుడు వార్డు మెంబర్ కూడా గెలవనటువంటి సన్నాసులను పెట్టి జగన్మోహన్ రెడ్డి గారికి తొడగొడతాడు ఒకడు. జగన్మోహన్ రెడ్డి గారు గట్టిగానే చూస్తే గుండెలు సస్తాడాడు. జగన్మోహన్ రెడ్డి గారి గురించి నిష్టం వచ్చినట్టు మాడిస్తా బొఫూన్ గాళ్ళను పెట్టి నువ్వు బొఫూన్ గాడివే, పార్టీ లేదు బొక్క లేదు అన్నటువంటి వ్యక్తి అచ్చెన్నాయుడు అక్కడ పార్టీ అధ్యక్షుడు. ఆ బొక్క గాడి ఈ బొక్క గాడి కలిసి అక్కడ ఉపన్యాసాలు. అందరికీ నమస్తే. నిన్న మహానాడు సక్సెస్ అవటంతో కొంతమంది వైకాపా నాయకులు వేదిక మీదకి వచ్చి అవాకులు చవాకులు పెడుతున్నారు. అందులో మొట్టమొదటిసారిగా మన వైసీపీ పెద్దపాలేరు గారు మంత్రి పదవి పోయాక చచ్చిపోయాడు అనుకున్నాం మేము. వాడు ఇంకా బతికే ఉన్నాడు. వాడు ఆ వేదిక మీద కూర్చున్న వాళ్ళు ఎవరు కూడా ఒక్కసారి కూడా గెలవన వాళ్ళు అని మాట్లాడాడు. నేను ఒకటే మాట్లాడుగుతున్నా, నీ రాజకీయ ప్రస్థానం ఎక్కడ మొదలైంది? నీ యొక్క మొట్టమొదటిసారిగా ఎమ్మెల్యేగా నిన్ను శాసనసభకు పంపించింది ఎవరు? తల్లి పాలు తాగి తల్లి రొమ్ము గుద్దే నీచ్ కమింగ్ గాడు నువ్వు కాబట్టే నా కొడక అవాకులు చవాకులు పేలుతున్నావు. నువ్వు వాడుకోవటానికి పుట్టావు కాబట్టి నేను టిష్యూ పేపర్ లెక్కన వాడుకు తెంగాడు పక్కన పడేశాడు. ఈరోజు మళ్లీ నీ అవసరం వచ్చినప్పుడల్లా ఎప్పుడో ఒకసారి పిలుస్తారు. ఎందుకంటే నీకు ఇంకా వైసీపీలో పెద్దపాలేరు ఉద్యోగం పోలేదు కదా, అక్కడ ఉద్యోగం చేస్తానే ఉండాలి కాబట్టి నేను పిలుస్తా ఉంటాను. అట్లాగే ఇంకొక మాట, చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ గారిని ఆ రెండు తిట్టడానికే కదరా నీకు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి నేను తీసుకుంది. ఇంకా దేనికి పనికి వస్తావు నువ్వు చెప్పు? నువ్వు దేనికి పనికిరావు, నువ్వేమి పీకలేవు. 2024లో ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ గెలవటం పద్యం. అందుకనే ఆ రోజు చెప్తున్నా గుడివాడ గాండు గుట్కా పాండు ఎక్కువ మాట్లాడితే గుద్దలంతా గాంధీ సిద్ధాంతం వచ్చింది గుర్తు పెట్టుకో. నా కొడక రాష్ట్రాన్ని దాటే వరకు ఉరికించి ఉరికించి కొట్టకపోతే మేము తెలుగుదేశం పార్టీ కార్యకర్తలమే కాదు ఖబర్దార్ అని కూడా నేను హెచ్చరిస్తున్నాను.